హాయ్ ఆల్. సో చాలా మంది అడుగుతున్నారు కదా అక్క వరల్డ్ రికార్డ్ కి ఎలా అప్లై చేయాలి, అసలు ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. సో ఇన్స్టాగ్రామ్ కి వచ్చి మెసేజెస్ కూడా చేస్తున్నారు, అక్క ఏంటి మీకు ఎంత మంది అడుగుతున్నా మీరు ఆ వీడియో గురించి చేయట్లేదు, అసలు మీకు ఇష్టం లేదా అందరికి రావడం, మీరు ఎందుకు అక్క అంత సెల్ఫిష్ అని. అదేమి కాదండి, ఒక వీడియో గురించి మీతో డిస్కస్ చేయాలి అంటే, మీతో చెప్పాలి అంటే అది కొంచెం జెన్యున్ గా ఉండాలి కదా, దాని వెనక్కి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరగాలి కదా. సో నేనేంటంటే కొన్ని రికార్డ్ వాళ్ళకి కాల్స్ చేసి అవి జెన్యునా కాదా అని చెప్పేసి కనుక్కోవడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి నేను అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియోని ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒకవేళ స్కిప్ చేసి అక్కడక్కడ చూసారు అంటే మీకు అర్థం అవ్వదండి. సో కంప్లీట్గా మీరు అప్లై చేయాలి అనుకుంటే మాత్రం కంప్లీట్గా చూడండి. సో ఏ కేటగిరీస్కి మనం రికార్డ్ని అప్లై చేయొచ్చు, సో మనం ప్రతి కేటగిరీకి రికార్డ్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. సో అది వెదర్ ఇట్ మే బి ఎడ్యుకేషన్, వెదర్ ఇట్ మే బి స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్ కానివ్వచ్చు, అవుట్డోర్ గేమ్స్ కానివ్వచ్చు, స్విమ్మింగ్, చెస్, సో ఇలాంటివి ఏవైనా సరే మీరు రికార్డ్స్ అనేవి అప్లై చేయొచ్చు. సో ఒక యూనిక్ టాలెంట్ ఉండాలన్నమాట రికార్డ్స్ అప్లై చేయాలి అంటే. అదర్వైజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రికార్డ్ని బ్రేక్ అయినా మనం చేసేంత కెపాసిటీ మనకు ఉండాలి. సో రీసెంట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా 2019 ఏప్రిల్లో వచ్చేసి ఒకటి గిన్నిస్ రికార్డ్ అయితే వచ్చిందనమాట. దేని గురించి వచ్చిందంటే, మనం ఒకటి గ్యాస్ బెలూన్స్, మీరు బెలూన్స్ చూసారా, బెలూన్స్ని ఊతాం కదా మనం, నార్మల్ డెకరేషన్ బెలూన్స్ని ఊతాం కదా, అలాంటి 3 బెలూన్స్ని 2 హ్యాండ్స్తో 15 మినిట్స్ అవి నేలకి తాకకుండా ఇలా గాల్లో ఆడిపించాడనమాట. సో దానికి కూడా రికార్డ్ వచ్చింది. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఏదైనా సరే ఒక యూనిక్ టాలెంట్ మనకు ఉంటే చాలండి. సో రీసెంట్గా మనకి రూబిక్ క్యూబ్ తెలుసు కదా మీకు, ఇలా కలర్ సెట్ చేస్తాం. సో ఆ రూబిక్ క్యూబ్ కూడా మ్యాక్స్ పార్క్ అనే వ్యక్తి 6.2 సెకండ్స్లో సాల్వ్ చేసినందుకు ఆయనకి గిన్నిస్ రికార్డ్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు రూబిక్ క్యూబ్ అన్నది ప్రతి ఒక్కరు సాల్వ్ చేస్తారండి. సో అది 6.2 సెకండ్స్లో సాల్వ్ చేశారు ఆయన. సో అది ఎంత తక్కువ టైం, జస్ట్ ఇట్లా అంటే 6 సెకండ్స్ అయిపోతుంది కదా, ఆ టైంలో జస్ట్ 1 హ్యాండ్తో రూబిక్ క్యూబ్ని సాల్వ్ చేసినందుకు ఆయనకి రికార్డ్ అయితే వచ్చింది. సో ఇలా మనకి ఏదో ఒకటి యూనిక్ టాలెంట్ అయితే ఉండాలి, అది దేని పరంగానైనా సరే. సో ఇందులో ఏంటి, అసలు మనం రికార్డ్ అప్లై చేయాలి అంటే కొన్ని మంత్స్ ముందు నుంచి మనకైతే ప్రాక్టీస్ ఉండాలి. సో కొన్ని మంత్స్ ముందు నుంచి మనం రికార్డ్ అప్లై చేయాలి అన్న ఇదితో ఉండి, అసలు దేని మీద రికార్డ్ అప్లై చేయాలో చూసుకొని వాటి మీద మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒకవేళ మీరు సపోజ్, నేను ఆద్య గురించే చెప్తాను. సో ఆద్యకి నేను రికార్డ్ అప్లై చేయాలి అని తను బోర్న్ అయినప్పుడే అనుకున్నాను అనమాట. సో ఏదో ఒక రికార్డ్ అయితే తను అచీవ్ చేయాలి అనేసి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మీ తనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల నేను స్టడీ పరంగా తనని తీసుకొని వచ్చానమాట. సో ఇదేంటంటే తనకు ఐడెంటిఫికేషన్, పిక్చర్ మెమొరీ కార్డ్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే, నేను 3rd మంత్లో తనకి ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. తనకి 8 మంత్స్ వచ్చినప్పుడు, అంటే కొన్ని మంత్స్ ముందు నుంచి నేను ప్రిపరేషన్ చేశాను తనకి రికార్డ్ రావాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి తనకి 5 మంత్స్ పట్టింది ఈ రికార్డ్ రావడానికి. అండ్ తను వచ్చేసి ఏంటంటే 300 పిక్చర్ కార్డ్స్ ఐడెంటిఫై చేస్తుంది ఆ రికార్డ్ టైంకి. సో ఆల్రెడీ తనది ఏంటంటే బ్రేకే రికార్డ్, ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఉంది. సో దాన్ని బ్రేక్ తిను చేస్తుందనమాట. అలాగా సెట్ రికార్డ్, బ్రేకే రికార్డ్ అని రెండు ఉంటాయి. మనం సెట్ అయినా రికార్డ్ చేయొచ్చు, అదర్వైజ్ బ్రేక్ అయినా చేయొచ్చు అనమాట ఒక రికార్డ్ని. సో ఇప్పుడు ఒకవేళ సెట్టే రికార్డ్ అంటే ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక యూనిక్ టాలెంట్. సో ఏదైనా పర్వాలేదండి, ఒక యూనిక్ టాలెంట్ ఏదైనా ఉంటే మీరు అది వచ్చేసి ఏంటంటే సెట్టే రికార్డ్ కింద అప్లై చేయొచ్చు. లేదు ఆల్రెడీ మీరు ఏదైతే నేర్పించాలి అనుకుంటున్నారు అంటే, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి రికార్డ్స్లో అంటే అది బ్రేకే రికార్డ్ కింద అప్లై చేయొచ్చు అనమాట. సో ఇదేంటంటే, మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బేబీస్కి, సో బేబీస్ అనే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరికి అప్లై చేయాలనుకున్నా కూడా ఇదే ప్రాసెస్. సో మీరు ఏదైనా రికార్డ్కి అప్లై చేయాలి అనుకుంటే వాటికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి కొంచెం. సో ఏంటి అసలు ఆ రికార్డ్ ఉందా లేదా, సో ఒకవేళ రికార్డ్ ఉంటే కనుక ఎంతలో రికార్డ్ ఉంది, సో వాటిని మనం ఎలా బ్రేక్ చేయాలి. సో ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు చెక్ చేసుకునేటప్పుడు, అంటే రిహార్సల్స్ చేసేటప్పుడు ఒక వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేసుకోండి. బికాజ్ ఒకవేళ మీరు ఒకవేళ బేబీస్ కనుక నేర్పిస్తున్నారు, మీ బేబీస్ వచ్చేసి మంచి నాలెడ్జ్ ఉంది, మంచి టాలెంట్ ఉంది అంటే వాటిని రికార్డ్ చేసుకోండి, వీడియో రూపంలో రికార్డ్ చేసుకొని వాటిని మీరు సేవ్ చేసుకోండి. సో రికార్డ్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే, మనకి ఎక్కువ టైం ఉండదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ సెక్టర్ రికార్డ్స్ అయితే ఎక్కువ టైం ఉండదు, కాబట్టి వాళ్ళు ఏంటంటే రికార్డ్ అప్లై, మనం ఒకవేళ రికార్డ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు మనకి వీడియో ప్రూఫ్స్ అడుగుతారు. సో మనం వీడియో ప్రూఫ్స్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత దెన్ రికార్డ్ అప్రూవ్కి మన అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తారు.
సో ప్రాసెస్ చేసిన తర్వాత మనకి వాళ్ళు రికార్డింగ్ అడుగుతారు కదా మనవి, సో అవి అప్పుడు మనకి రెడీమేడ్ గా ఉండాలి మన దగ్గర. సో అప్పటికప్పుడు రికార్డింగ్స్ అడిగినప్పుడు మన దగ్గర రికార్డింగ్స్ లేకపోతే వాళ్ళైనా ఏం చేయరండి, ఫస్ట్ మన రికార్డింగ్స్ చూసిన తర్వాత ఓకే అని తెలిసిన తర్వాతనే దెన్ మన అప్లికేషన్ ని ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్రేక్ ద రికార్డ్ విత్ సిగ్నిఫికెంట్ మార్జిన్. సో ఏంటంటే మనం ఒక రికార్డ్ని ఎలా బ్రేక్ చేయాలి అంటే ఇంకొకళ్ళు వేరే ఒకళ్ళు ఎవరైనా సరే దాన్ని బీట్ చేయకుండా ఒక మార్జిన్ అనేది మీరు క్రియేట్ చేయాలి ఒకవేళ బ్రేక్ రికార్డ్ అయితే. సో ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సపోజ్ నేను ఆద్య విషయంలో ఏం చేశానంటే 8 మంత్స్లో తను ఏంటంటే 300 పిక్చర్ కార్డ్స్. సో మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు నేను ట్రై చేశాను రికార్డ్ని బ్రేక్ చేయడానికైతే. సో ఈ రికార్డ్స్ అన్నవి ఏంటి అంటే ఈ వయసులో అవసరమా అంటే ఎస్ అండి అవసరం. సో బికాస్ ఎందుకంటే ఇవన్నవి బేబీస్కి అనేవి చాలా మెమరీస్గా క్రియేట్ చేస్తాయి. ఒక విషయం చెప్తాను, ఈరోజు ఆద్యకి రికార్డ్ వచ్చింది, ఇందులో చాలామంది పొగిడే వాళ్ళు ఉన్నారు, చాలామంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడతానండి. సో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆ రికార్డే గనక మీ పిల్లలకి కానీ మీ సొంత పిల్లలకి కానీ లేదంటే మీ అత్త కూతుళ్ళకో లేదంటే మీ అన్న కూతుళ్ళకో మీ ఇంట్లో వాళ్ళకో లేదంటే మీకో వస్తే మీరు ఇలాగే ఫీల్ అవుతారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ రికార్డ్ మనకు వస్తే తప్ప మనకు అర్థం కాదండి హ్యాపీనెస్ ఏంటి అన్నది. ఎదుటి వాళ్ళది ఏముంది చాలా సింపుల్గా మనం మాట్లాడేస్తాం, చాలా సింపుల్గా అనేస్తాం కదా. సో అలా ఎప్పటికీ అనద్దండి. ప్రతి బేబీ కూడా ఈక్వలే అండ్ ప్రతి ఒక్కళ్ళని కూడా టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. మేబీ కొంతమంది బేబీస్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉంటారు, కొంతమంది బేబీస్ స్పోర్ట్స్లో ఉంటారు, కొంతమంది బేబీస్ ఇంకొక దాంట్లో ఉంటారు. సో వాళ్ళ టాలెంట్ని మనం గుర్తించి మనం రికార్డ్స్కి అప్లై చేసి వాళ్ళ కనుక రికార్డ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు కొంచెం స్టడీస్లో ఒక 4th క్లాసో 5th క్లాసో వాళ్ళు వస్తారనుకోండి, సో అప్పుడు వీళ్ళకే కొంచెం ప్రౌడ్గా ఉంటుంది, ఓకే ఆమె నోబెల్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆర్ ఎల్స్ ఆమె ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్, ఓకే నాకంటూ వరల్డ్ రికార్డ్ వచ్చింది అని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకే బూస్టప్ వస్తుంది అండ్ వాళ్ళు చదువుకోవడానికి కూడా అది మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనమాట. సో బేబీస్కి ఏదైనా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా రికార్డ్స్ అన్నవి ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఎవరి మాటలు పట్టించుకోకండి, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ బేబీ అండ్ యూ, మీ ఇద్దరి మధ్య జరిగే లైఫ్ జర్నీ అది, రైట్? సో చాలామంది నన్ను అన్న నేను ఎందుకు పట్టించుకోలేదు అంటే నాకు తెలుసండి నా బేబీకి రికార్డ్ వస్తే తనకి ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో తన ఎడ్యుకేషన్కి ఎలా యూజ్ అవుతుంది అన్నది నాకు పూర్తి క్లియర్ ఐడియా ఉంది కాబట్టి నేను ఎవరేమన్నా పట్టించుకోలేదు. అండ్ చాలామంది నేను నేర్పించేటప్పుడు నన్ను కూడా అన్నారు ఎందుకు ప్రెజర్ అని చెప్పేసి, బికాజ్ నాకు తెలుసు బేబీకి ఏం ప్రెజర్ పెట్టట్లేదు, బికాజ్ యాజ్ ఏ మదర్గా ఐ కెన్ ఫీల్ ఇట్. బేబీ ఇంకా చెప్పాలి అంటే దాని విషయంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాను ఆ విషయంలో. సో బేబీకి ప్రెజర్ అవుతుందా ప్రెజర్ అని ఎవరు ఎంతమంది చెప్పినా మీ బేబీ ఎన్వైరన్మెంట్ని బట్టి, మీ బేబీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ బేబీ యొక్క నాలెడ్జ్ని బట్టి మదర్స్ ముందుకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. బికాజ్ మదర్కే తెలుసు బేబీ యొక్క యూనిక్ టాలెంట్ ఏంటి అన్నది కదా. సో ఇంకొక విషయానికి వస్తే రికార్డ్స్ని ఎలా అప్లై చేయాలి. సో రికార్డ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి వచ్చేసి పబ్లిక్ సెక్టర్ అండ్ ఒకటి వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ రికార్డ్స్. సో పబ్లిక్ సెక్టర్ రికార్డ్స్లో మనం పబ్లిక్ సెక్టర్లో కూడా పెయిడ్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్లో కూడా పెయిడ్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే పబ్లిక్ సెక్టర్లో కొంచెం తక్కువ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్లో కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ అనేది కొంచెం అడిషనల్గా పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు పే చేయాలి మనం ప్రైవేట్ సెక్టర్ కానీ ఏ వరల్డ్ రికార్డ్కైనా సరే అప్రూవ్ అయిన తర్వాత, ఒకవేళ మీ రికార్డ్ అప్రూవ్ అవ్వకపోతే అవసరం లేదు పే చేయాల్సిన అవసరం లేదు, మీ రికార్డ్ ఆల్రెడీ అక్కడికే క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీ రికార్డ్ అప్రూవ్ అయిపోయి ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు పే అడుగుతారండి. కొన్ని రికార్డ్స్లో ఏంటంటే అడ్జుడికేటర్ ఫీజు ఉంటుంది, కొన్ని రికార్డ్స్లో ఏంటంటే డిస్పాచింగ్ ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ to 20,000 రూపీస్ వరకు వేరీ అవుతుంది అన్నమాట. సో మీరు అనుకోవచ్చు అబ్బా ఇంత పే చేయాలా, పే చేస్తేనే రికార్డ్ వస్తుందా అంటే వాళ్ళైనా మనకి ఊరికే ఎందుకు ఇస్తారండి. వీటన్నిటివి ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్ కోసమే ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం వచ్చేసి ఎస్ పే చేయాలి, పే చేస్తేనే మనకు రికార్డ్ వస్తుంది. అది వచ్చేసి కేటగిరీ బేస్ మీద ఉంటుందండి. కొన్నిటికి ఏంటంటే ఓన్లీ డిస్పాచింగ్ చార్జెస్ మాత్రమే ఇస్తారు. సో కొన్ని రికార్డ్స్కి ఏంటంటే డిస్పాచింగ్ చార్జెస్ మాత్రమే వేస్తారు, కొన్ని రికార్డ్స్కి ఏంటంటే బోత్, అంటే ఇప్పుడు అడ్జుడికేటర్ ఫీజ్ యాజ్ వెల్ యాజ్ రికార్డ్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే మీరు ఇప్పుడు కొంచెం ఎఫోర్డ్ చేసి పే చేయగలిగితే వాళ్ళకంటూ రికార్డ్ ఉంటుంది కదా, అది వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. మనకి ఇప్పుడు అర్థం అవ్వదు, ఫ్యూచర్లో అర్థమవుతుంది.
సో దీని గురించి అయితే మీరు పే చెయ్యాలా అవసరమా మనకి అనైతే ఏం అనుకోకండి. ఒకవేళ ఇన్ కేస్ టాలెంట్ ఉంది అంటే ఎస్ యూ కెన్ ప్రొసీడ్ టు పే. అండ్ ఎక్కువ మరీ ఎక్కువ అయితే ఏం చార్జెస్ ఉండవండి, కొంచెం లిటిల్ బిట్ ఉంటాయి. బికాజ్ వాళ్ళకి పడాలి కదా, బికాజ్ వాళ్ళు రికార్డ్ రెడీ చేయాలి, మెడల్ రెడీ చేయాలి, సర్టిఫికేట్ రెడీ చేయాలి అండ్ పంపించాలి అంటే సో వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ రికార్డ్స్ వచ్చేసి మీరు ముందుగానే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అయితే అప్లై చేసుకోండి. బికాస్ ఎందుకంటే కొన్ని రికార్డ్స్కి లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి, కొన్ని రికార్డ్స్కి ఇంకా సింగిల్ అటెంప్ట్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు కొంచెం చూసుకొని రికార్డ్ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏవైతే రికార్డ్స్ వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయండి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా చాలా ఉన్నాయి. సో నేను వచ్చేసి కొన్ని ఏవైతే జెన్యున్గా ఉన్నాయో అవి నేను కింద డిస్క్రిప్షన్లో లిస్ట్ అవుట్ ఇస్తాను అండ్ వాటి అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఇస్తాను. సో మీరు ఏం చేయాలి అంటే ఆ రికార్డ్స్లో అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి వాళ్ళకి మెయిల్ చేశారు అనుకోండి, మెయిల్ ఐడీస్ కూడా అక్కడే ఉంటాయండి, కాంటాక్ట్ మెయిల్ ఐడీస్ అని చెప్పేసి. సో మీరు కనుక వాళ్ళ మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేసి అప్లికేషన్ని కనుక సెండ్ చేసినట్టయితే మీకు మళ్ళీ వాళ్ళు మెయిల్ కమ్యూనికేషన్ చేస్తారనమాట నెక్స్ట్ ప్రాసెస్ కోసం. సో ఏంటంటే దాన్ని బట్టి మీరు ఫార్మాట్ అవుతూ ఉండండి అదర్వైజ్. సో మీరు మెయిల్ చేయలేము అనుకుంటే ఎవ్రీ రికార్డ్కి ఏంటి అంటే అక్కడ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్. సో ఆ నెంబర్కైనా కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అన్నది కనుక్కోండి. సో ఇంతేనండి రికార్డ్ అప్లికేషన్ చేసే ప్రాసెస్ ఏంటి అన్నది. సో ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇది విన్న తర్వాత కూడా డౌట్స్ ఉన్నాయి అంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను పింగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఆద్యాస్ జర్నీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఇంతేనండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ గో త్రూ విత్ ద వెబ్సైట్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.